తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరు తెచ్చుకున్న జగ్గారెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రాహుల్ సోనియాలకు లేఖ రాసి జగ్గారెడ్డి సంచలనం రేపారు అయితే టీ కాంగ్రెస్ నుంచి కొందరు నేతలు ఆయన్ను పార్టీ వీడొద్దని కోరారు భట్టి విక్రమార్క ఆయనతో మాట్లాడినట్లుగా చెబుతున్నారు ఇక ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు రాజీనామా చేయాలని ఆయన అనుకోవటం లేదు అందుకే అటు ఇటు కాకుండా ఇక కాంగ్రెస్ గుంపులో ఉండనంటూ లేఖ పంపారు జగ్గారెడ్డి ఇలా కాంగ్రెస్ పార్టీని పదే పదే విమర్శించడం వెనుక ఎవరి వ్యూహం ఉందో తెలియదు కానీ ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్లుగా ప్రకటనలు చేస్తుండటం మాత్రం కాంగ్రెస్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తున్నాయి ఆయన ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పార్టీ మారిన చరిత్ర ఉంది అని కొందరు అంటున్నారు మొదట ఆయన బీజేపీ తర్వాత టిఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ మళ్లీ బీజేపీ మళ్లీ కాంగ్రెస్ ఇలా ఆయన సైకిల్ చాలా పెద్దదే ఆయన కాంగ్రెస్ సంస్కృతి గురించి చెబుతూ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గట్టి దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో జరుగుతున్న రాజకీయంలో జగ్గారెడ్డి పావుగా మారని కాంగ్రెస్ నేతలు కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం సాగింది జగ్గారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా ఇక ఆయన్ను పట్టించుకోకూడదన్న సంకేతాలు వెళ్లాయి ఇప్పుడు కాంగ్రెస్ కు దూరమైనా ఆయన్ను ఏ పార్టీ కూడా దగ్గరకు చేర్చుకునే అవకాశం లేదు అయినా సరే ఇప్పుడు ఏ ఒక్కరిని దూరం చేసుకునే ఆలోచనలో రేవంత్ లేరు అందుకే జగ్గారెడ్డిని కాంగ్రెస్ ని వీడొద్దని కోరారని అంటున్నారు ఇక జగ్గారెడ్డి కూడా భేషజాలకు పోకుండా కాంగ్రెస్ లోనే ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి